Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంటు సీట్లు ఎన్ని పెరగనున్నాయంటే ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. నరేంద్ర మోదీ సర్కార్ కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనం సెంట్రల్ విస్టా విషయం అందరికీ తెలిసిందే. సెంట్రల్ విస్టాను ఏకంగా 1000 మంది ఎంపీలు కూర్చునేంత సౌకర్యంగా నిర్మిస్తున్నారు. ఎంపీలు కూర్చోవడం అంటే దానితో పాటు ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయి కదా. అయితే ఈ భవనం పూర్తవడానికి చాలా కాలం పడుతుంది. ఇదే సమయంలో ఇప్పుడున్న పార్లమెంటు భవనంలో కూడా 1000 మంది కూర్చునేంత స్పేస్ ఉందట. అందుకనే అన్ని పరిస్థితులు సానుకూలమైతే 2024 లోక్సభ ఎన్నికల్లోనే పార్లమెంటు స్థానాల సంఖ్యను 543 నుండి 1000కి పెంచడానికి మోదీ సర్కార్ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మామూలుగా అయితే నియోజకవర్గాల పునర్విభజన అన్నది దేశవ్యాప్తంగా ఒకేసారి జరగాలి. కానీ కాశ్మీర్లోని ప్రత్యేక పరిస్థితుల కారణంగా అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఎంపీ సీట్లు పెంచడానికి మోదీ దాదాపు డిసైడ్ అయిపోయినట్లు ప్రతిపక్షాల్లో విస్తృతమైన చర్చ మొదలైపోయింది. దీని ప్రకారం అయితే ఏపీలో ప్రస్తుతమున్న 25 పార్లమెంటు సీట్ల సంఖ్య 52 అవుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే తెలంగాణలో ఉన్న ఎంపీల సంఖ్య 17 నుండి 39కి పెరుగుతాయట. అంటే ఏపీలో కొత్తగా 27 సీట్లు, తెలంగాణలో 22 సీట్లు పెరుగుతాయి. పార్లమెంటు సీట్లు పెరిగితే దానికి అనుగుణంగా అసెంబ్లీ సీట్లలో కూడా మార్పులు జరగాల్సిందే. మొత్తానికి రాజకీయంగా నేతలకు కలిసి వస్తుందేమో కానీ జనాలకు జరిగే లాభం ఏంటనేది మాత్రం అర్థం కావడం లేదు.